యానం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఉచిత బియ్యం పంపిణీ చేశారు. కరోనా కారణంగా విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయలేకపోయిందని, దానికి బదులుగా 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు 6 కేజీల బియ్యం 280 రూపాయల నగదు, అలాగే 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు 8 కేజీల బియ్యం 440 రూపాయల నగదు చొప్పున అందించామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరూ ఎమ్మెల్యే అశోక్ను ఘనంగా సత్కరించారు. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి కరోనా కాలంగా ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది ఆగిపోయింది, మీ అందరికీ తెలిసిన విషయమే. అదే పాండిచేరిలో కూడా ఒక 2-3 నెలల క్రితం స్టార్ట్ అయ్యి జరుగుతుంది. యానంలో కూడా ఇప్పుడు ఈ కరోనా కాలం వల్ల ఆగడం జరిగింది. అతి త్వరలో ఇది కూడా మొదలవుతుంది. అప్పటి వరకు ప్రభుత్వం అందించినట్టుగా ఒక్కొక్కరికి 3 నెలలు చొప్పున 280 రూపాయలు, అదే కాకుండా 6 కేజీల రైస్ బియ్యం అందరికీ అందించడం జరుగుతుంది. అతి త్వరలో మళ్ళీ ముందులాగే సెంట్రల్ కోసం ప్రారంభించి మా మధ్యాహ్న పథకం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కొంచెం అందరూ కూడా సాకినట్టు అవుతుంది. కరోనా కాలం వల్ల ఈ కష్టకాలం వచ్చింది కాబట్టి మనందరం కూడా కొంచెం ప్రభుత్వానికి అందరికీ సాకి మళ్ళీ సార్ ఆల్రెడీ లెటర్ పెట్టారు మార్చి 1 నుంచి, కానీ ఇంకొక ఒక ఒక అటు ఇటుగా మొదలవుతుంది. సాయి గారు కూడా అశోక్ అశోక్ గారు ఓకే సార్ ఓకే సార్ ఒకసారి డబ్బులు ఎలా చూపించాలి. ఉన్నాడు
నెక్స్ట్ ప్రతి దాంట్లో కూడా ఆల్రెడీ చెక్ చేసా ఉంది, సెక్యూరిటీ లేకపోతే సీసీటీవీ సంబంధించి అన్ని పోలీస్ గవర్నమెంట్ కూడా వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా చేయకుండా ఇది చూడండి సార్, బాటిల్ ఒకటి హలో ఇదే చాలా ప్రాబ్లమ్ చాలా దానికి ఉంది. అసలు ఎలా ఉన్నారంటే కొంతమంది వచ్చి లోపలికి వచ్చి టాయిలెట్కి వెళ్తారు సార్, ఇక్కడ చాలా దాన్ని లాంపలో చాలా కామ్ లేకపోతే కావాలని చేస్తున్నారండి. ముందు యాక్చువల్గా ప్లాన్ లేదండి, ఇంకా బిల్డింగ్ వెనకాల రీఫైనింగ్ జరిగింది, అప్పుడు ప్లాన్ ఉంది, అప్పుడు ప్లాన్ ఇప్పుడు బాగుంది. మరి మాకు శాంక్షన్ అయిందండి, ఎస్ఆర్టీ గారికి శాంక్షన్ అయింది, కాంట్రాక్టింగ్ కూడా వర్క్ స్టార్ట్ చేశారండి. కరోనా ముందు స్టార్ట్ చేస్తే అప్పుడు ఏంటంటే కేవలం ఇసుక లేదని ఆయన ప్రాబ్లం ఎక్కువ ఉంది కదా, ఆ ఇసుక లేకపోవడం తోటి ఆపరేషన్ ఉంది. అప్పటి నుంచి తర్వాత మేము ఆయన కంపెనీ ఫాలో అప్ చేస్తూ ఉంటాం, కానీ ఇంకా ఆయన ఇంకా రెస్పాన్స్ లేదు. అయిపోయిందండి.